నమస్కారం, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను మౌనిక. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిలేక సిల్ట్తో నీరు నిలిచి దోమలతో సతమతమై అనారోగ్యాల పాలు అవుతున్నట్లు ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యానాంలో 4 డెంగ్యూ కేసులు నమోదయ్యి వైద్య సేవలు పొంది సురక్షితంగా ఇండ్లకు వెనుతిరిగి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు. అధికారులు స్పందించి వీధులను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఫినాయిల్ వంటివి పిచికారీ చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. కనకాలపేటలో ప్రస్తుతం పారిశుద్ధ్యం సరిగ్గా లేదు. ఏం చేద్దాం, దానివల్ల దోమలు బాగా విపరీతంగా పెరిగినాయి. డెంగ్యూ కూడా వ్యాపించింది. డెంగ్యూ వ్యాధిగ్రస్త వ్యాధి కూడా ఇవాళ రికార్డ్ అయి ఉంది. అని జాతీయ ఏంటంటే దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని శ్రద్ధ తీసుకుని దీని పారిశుద్ధ్యాన్ని చేసి దాన్ని శుభ్రపరచాలని గ్రామస్తులంతా కోరుకుంటున్నాం. దోమలు నివారించాలి, ముఖ్యంగా దోమల మందు కొట్టాలి. తర్వాత డ్రైన్స్ క్లీన్ చేయట్లేదు, డ్రైన్స్ క్లీన్ చేయాలి. ముఖ్యంగా డ్రైన్స్లో సిల్ట్ ఉండిపోతుంది. సిల్ట్ ఉండిపోయి ఎక్కడ డ్రైన్ అక్కడ నిలబడిపోయి డ్రైన్ నిలబడిపోవడం వల్ల దోమలు పెరిగిపోతున్నాయి. దోమల బాధ విపరీతంగా ఉంది. కాబట్టి దోమలు నివారించమని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు మేము కోరుతాం. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. విష జ్వరాలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, యానంలో సుమారు 4 కేసులు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పేసి వైద్యులు తెలుపుతున్నారు. వారికైతే ప్రమాదం లేదు, వారికి చికిత్స అందించి వెనుతిరిగి పంపించామని చెప్పేసి వారు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఎక్కడా కూడా పూర్తిగా రోడ్లను కానీ షిల్ట్ తీయడంలో కానీ విఫలమయ్యారని చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఎక్కడికెక్కడే షిల్ట్ నిలబడడంతో నీరు నిలవయ్యి దాని ద్వారా దోమలు పడుతున్నాయని చెప్పేసి పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి షిల్ట్ను తొలగించి ప్రజలకు కూడా అవగాహన చేసి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తారని చెప్పి స్పందించి వారానికి కనీసం 2 పర్యాయాలు బ్లీచింగ్, ఫినాయిలు ఇటువంటి పిచికారం చేస్తే దోమలు రావని కూడా వారు కోరుతున్నారు. థ్యాంక్ యూ. మీ స్కై విజన్ రిపోర్టర్ మంత్రి. స్వచ్ఛ పక్వాడ ఉత్సవాల్లో భాగంగా యానాంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ నితిన్ గోహాల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది స్వచ్ఛ భారత్లో పాల్గొని ప్రాంగణాన్ని శుభ్రపరిచారు. సుమారు 2 గంటల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ ఖైదాజం, ఎస్ఐ శివకుమార్, కట్టా సుబ్బరాజు, బడుగు కనకారావు, ఆల్ఫోన్స్ రాజు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేపు మండలం ఇంజరం పంచాయతీ పెదగోవలంక గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆదేశాల అనుసారం పంచాయతీ కన్వీనర్ సరెళ్ల బాలరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దొమ్మెటి శ్యాముల్ సాగర్ పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేపు మండలం ఇంజరం పంచాయతీ పెదగోవలంక గ్రామంలో ముమ్మిడివరం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆదేశాల అనుసారం పంచాయతీ కన్వీనర్ సరెళ్ల బాలరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దొమ్మెటి శ్యాముల్ సాగర్ పాల్గొన్నారు. పెదగోవలంక వీధుల్లో ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలను పంచుతూ వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల హామీల గురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూర్త కేశవరావు, పెయ్యలకొండ టైలర్ రాజు, కాశీ శేషగిరిరావు, వినుకోటి శ్రీరాములు, పల్ల నర్సయ్య, పల్ల సర్రయ్య, పమ్మి శ్రీను, పాము మధు తదితరులు పాల్గొన్నారు. మంచి పథకాలు, ఇందులో రైతు భరోసా అలాగే
డ్వాక్రా చెల్లెలకి పొదుపు సంఘాలకి 15,000 కోట్లతో వైఎస్ఆర్ ఆసరా, మూడోది పెన్షన్లు 1,000 నుంచి 2,000కి, నాలుగోది అమ్మఒడి పిల్లలు చదువుకునే వాళ్ళకి 1 నుంచి 5 దాకా 500, ఏమ్మ 6 నుంచి 10 దాకా 750, ఇంటర్ చదివే వాళ్ళకి 1,000 రూపాయలు చొప్పున. ఇవన్నీ జగన్ గారు అధికారంలోకి వస్తే పేదవాడికి 10 ఇళ్ళు, 5 ఏళ్ళలో 25 లక్షల పక్క ఇళ్ళు కట్టిస్తానని చెప్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ మళ్ళీ ఇదివరకు ఉన్న అన్ని విభాగాలు అన్ని అవయవాలకి కూడా ఆరోగ్యశ్రీ వర్తించలేక, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పిల్లలకి ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదివిన వాళ్ళకి గొయ్యలాగే ఉంటుందండి, ఏగలో దోమలతో ఎన్ని చుట్టు నుంచే ఎన్ని చుట్లు గించుకున్నా సరే కానీ ఎవరు పెట్టలేదండి. చెప్పానండి, అన్నారికి చెప్పానండి నేను, అదే చెప్తామమ్మా అన్నారు, చేస్తామమ్మా అవుతున్నాయి అది పని మీ గురించి కదండి. తాళ్ళమండలం ఇంజూరు గ్రామం, అదేవిధంగా ఇంజూరు గ్రామంలో వైఎస్ఆర్ కుటుంబం అనే కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా ఏ ఇంటికి వెళ్ళినా సరే ఇంటింటికి కూడా ఈ నినాదాలు పడుతున్నారు. అదేవిధంగా ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ చేసిన అవినీతి కార్యక్రమాలను బయట పెట్టినాక మేము ప్రతి ఇంటింట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కుటుంబం ఆదరిస్తున్నారు, కుటుంబం కింద ఆదరిస్తున్నారు. అదేవిధంగా జగన్ అన్న ఎప్పుడు సీఎం అవుతాడా, ఇప్పుడు మా కష్టాలు తీరుతాయని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే టీడీపీ చేసిన అవినీతిని బయట పెట్టడానికి ఈరోజు జగన్ అన్న రావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న ఇప్పుడు సీఎం అవుతాడు, జగన్ అన్న నేను సీఎంగా చూడాలని ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా సరే అదే వాయిస్ అదే మాట వినిపిస్తుంది, ప్రతి గడప గడపకు కూడా అదే మాట. అదే జగన్ అన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్తా. ఈరోజు ఈ గోవలంక గ్రామంలో పెదగోవలంక గ్రామంలో వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు మండల స్థాయి అలాగే గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు జగన్ అన్న ప్రవేశపెట్టబోతున్నటువంటి 9 పథకాలు వాటి యొక్క ప్రయోజనాలు చెప్తున్నప్పుడు ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు, జగన్ అన్నకి వారి అభినందనలు తెలియజేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రభుత్వం రావాలని ప్రజలందరికీ ప్రత్యేకంగా పేదవాళ్ళకి బడుగు బలహీన వర్గాలకి భరోసా కలగాలని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ రోజున ఇంటింటికి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్ కార్యకర్తల్ని అలాగే నాయకుల్ని వారు అభిమానంతో ఆహ్వానిస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని అందరికీ గడప గడపకి ఇంటింటికి కూడా తీసుకెళ్ళి రాను రోజుల్లో జగన్ అన్నని ముఖ్యమంత్రిగా చేయాలని ఈ కార్యక్రమం అందరూ కూడా కృషి చేస్తున్నారు. ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానేలంక గురజాపు లంక గ్రామాల్లో బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో వందలాది నాయకులు కార్యకర్తలతో పురవీధుల్లో కొనసాగింది. ముమ్మిడివరం మండలం లంకాఫ్ టానేలంక గురజాపు లంక గ్రామాల్లో బుధవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో వందలాది నాయకులు కార్యకర్తలతో పురవీధుల్లో కొనసాగింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఇంటింటికి వెళ్లి గ్రామ సమస్యలు ఆయా వీధులలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి చేపట్టబో పనుల గూర్చి ప్రజలకు వివరిస్తూ రానున్న కాలంలో రాష్ట్రంలో చంద్రబాబును సీఎం పీఠంపై కూర్చుండబెట్టి నియోజక స్థాయిలో తెలుగుదేశం అభ్యర్థులను అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలను పంచుతూ ఆయా కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తల సాయి, ఎంపీపీ పితాని సత్యనారాయణ, జెడ్పీటీసీ సీలం సత్యనారాయణ,
ఏఎంసీ చైర్మన్ గొలకోటి దొరబాబు సాగిరాజు, సూరిబాబు రాజు, దాట్ల పృథ్వీరాజు, జన్మభూమి కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దానికి సెల్ ఆపరేటర్ వస్తాడు, దాని గురించి మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి. ప్రధాన లంకలో కొట్టుపోద్దు కదా, రిమిట్మెంట్ కావాలని చెప్పాలి. ఈ రోజున మన ఇంటింటికి తెలుగుదేశంలో భాగంలో కార్యక్రమంగా ఈ రోజున మన లంక ప్రాణి లంక గురజాపు లంక కమ్యూనిటీ పంచాయతీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఇంటింటికి తెలుగుదేశంలో కార్యక్రమంలో మన ఈరోజు మన సీఎం గారు ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే దాట్ల బుచ్చవ గారు అందరితో కలిసి మొత్తం నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతుంది. కానీ ఈరోజు మన తిరిగిలో జనాల్లో ఉన్న సంతోషం కానీ వాళ్ళు చెప్పే విధానంలో కానీ ఈ రకంగా చేసినట్టయితే మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు తిరగలేదనేసి ప్రజలనుంచి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కానీ ఒక ఛాలెంజ్లో తీసుకొని ఇటువంటి కార్యక్రమం పెట్టారంటే గతంలో ఎప్పుడైనా సరే ఏ పార్టీలోంచైనా ఒక ఎలక్షన్ టైంలోనే మన ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రతి ఓటర్ని కలిసే అవకాశం ఉంది. కానీ ఈ రోజున మనం ఒక ఛాలెంజ్గా మన ఇంటింటికి తెలుసుకున్న భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినా సరే మన పనులు చేసాం కాబట్టి ఆ పనుల్లో ఒక సత్తా సార్ చెప్పుకునే విధంగా మన ఇటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. మన ఎమ్మెల్యే మన బుచ్చిబాబు గారు కూడా దాట్ల బుచ్చిబాబు గారు కూడా ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఒక 12 గంటలు ఏకదాటిని ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి వాటర్ని కూడా మన చేసిన కార్యక్రమాలు కూడా వివరించడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే కూడా మాకైతే చేయవలసిన ఏం లేవు సార్, అన్నీ కూడా చేశారని కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. కొంతమందికి ఏది కావాల్సిన అవసరం కానీ ఒక రోడ్లు కానీ ఒక కుళాయి కానీ ఏది కావాల్సిన మీరు అందరూ కూడా ధైర్యంగా అడగవచ్చు అనేసి మన పార్టీ తరఫున కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమం తలపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఈరోజు ముమ్మిడివారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి లంక తానే లంక గ్రామంలో ఈరోజు ముమ్మిడివారం మండలంలో బ్రహ్మాండంగా మంచి స్పందనతో జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకుని మరి ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయేమో కూడా వివరించి చెప్పమని ట్యాప్లో ఫీడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రపంచంలోనే చరిత్రలో దేశంలో కూడా ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మరి పార్టీ పరంగా ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి వారికి చేసిన ఈ 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాలు వివరించి చెప్పి వారికి ఇంకా ఏమైనా సమస్యలుంటే ట్యాప్లో ఫీడ్ చేస్తాం. ఈ ట్యాప్లో ఫీడ్ చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిశీలించి వెంటనే న్యాయం చేయడానికి వారి యొక్క సమస్యలు తీర్చడానికి ఎంతో ప్రయోజనకరంగా ఈ ఉపయోగపడుతున్నాయి. ఇంటింటికి తెలుగుదేశాన్ని మరి జిల్లా వ్యాప్తంగా కూడా మరి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మంచి స్పందన కూడా రావటం జరిగింది. ఈ స్పందనని ఇలాగే కొనసాగించి నంద్యాల కాకినాడ ఎలక్షన్స్లో ఏ విధంగా మెజార్టీ వచ్చినాయో అదేవిధంగా బ్రహ్మాండమైన మెజార్టీ 19లో కూడా మరి ఎలక్షన్స్లో కూడా రావటానికి ఇప్పుడు 58% ప్రజానికి మా కూడా ఉన్నారు. 80% వరకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండాలనే కార్యక్రమాలు చేస్తున్నాం. తాళ్లరేవు లయన్స్ క్లబ్ భవనంలో తాళ్లరేవు మండల పీఎంపీ డాక్టర్ల సమావేశం అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు లయన్స్ క్లబ్ భవనంలో తాళ్లరేవు మండల ఎంపీ డాక్టర్ల సమావేశం అధ్యక్షులు కెఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హాజరై ప్రసంగించారు. కార్యదర్శి షరీఫ్, కౌసాధికారి గుత్తుల సాయి, సత్యనారాయణలు మండలానికి చెందిన పీఎంపీ డాక్టర్లు పాల్గొన్నారు. అదేవిధంగా విజయవాడలో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు అభినందన సత్కార సభకు అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిలిచిపోయినటువంటి మన కమ్యూనిటీ పారామెడిక్ సెక్షన్
కొనసాగించుటకు 465 జీవోని ప్రవేశపెట్టి మనకి అందరికీ గుర్తింపు ఇచ్చి మనకి మళ్ళా శిక్షణ ఇచ్చి మళ్ళీ మనకి ఎగ్జామ్స్ పెట్టి మనకి సర్టిఫికేట్ కోర్సుని ఏర్పాటు చేసి మనందరినీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించడానికి ఒక విధి విధానాలను తీసుకొచ్చి మనకు ఎంతో సహాయ సహకారం అందిస్తుండీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందన సత్కార సభది తప్పనిసరిగా ప్రతి టీఎంసీ సభ్యుడు మిస్ అవ్వకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరికీ నా కోరిక ఏమిటంటే మీ గ్రామాల్లో ఎవరైనా సరే మీరు ఈ సభకు వచ్చినప్పుడు మీ తోటి తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో మంచినీటి కొరతను తీర్చడానికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో గ్రామ పంచాయతీ నిధులతో వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేస్తున్నట్లు పటవల గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు కొత్తూరి కాశీ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పైప్ లైన్ నిర్మాణాన్ని స్థానిక ఎంపీటీసీ దంగేటి శ్రీనివాస్, ఉప సర్పంచ్ దొరబాబు, మేకల కృష్ణ, కాశీలు పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. పెట్టే కార్యక్రమం దగ్గరలో ఉంది. మా శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు గారు నిర్ణయం మేరకు పంచాయతీ నిధుల నుంచి ఈబీసీ కాలనీకేమో 150,000, బీసీ కాలనీకేమో 350,000 మేము నిధులు కేటాయించడం వర్కులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 4 డేస్లో ఈ వాటర్ ప్రాబ్లం తీరిపోద్ది. 3 సంవత్సరాలుగా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇబ్బంది అన్నది ఇంకెక్కడో ఈ సమస్య తీరిపోద్ది, వాటర్ ప్రాబ్లం అన్నది. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు దొమ్మేటి సాగర్ శ్యాముల్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం జైభీంపేటలో వైసీపీ కుటుంబం నవరత్నాల ప్రచార కార్యక్రమం జరిగింది. ముందుగా జైభీంపేట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు శేఖర్, రామ్జీ బాలసుబ్రహ్మణ్యం, సర్పంచ్ రేవు మల్లీశ్వరి, కట్టా దుర్గారావు, చీకట్ల నాగేశ్వరరావు, గుత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రజలు చాలా మంచి స్పందన ఇస్తూ ఆహ్వానిస్తూ అందరు కూడా సంతోషం వెలిగిస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కుటుంబం అనేటువంటి ఈ దీన్ని బట్టి ప్రజలు కూడా వారు తీర్చుకుంటున్న విధానం చూస్తే చాలా దీని పట్ల ప్రజలకు మంచి సానుకూల వైఖరి అభిమానం కనిపిస్తుంది జగన్ గారి పట్ల. అందుకని ఎంతో చురుగ్గా ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు నాయకులు కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అలాగే పిల్లలు చదువుకునే పిల్లల దగ్గర నుంచి తల్లులు డాక్టర్ మహిళల దగ్గర నుంచి తల్లిదండ్రుల వరకు కూడా ఈ సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. కనుక దీనిపైన మంచి అవగాహన ప్రజల్లో కల్పించాలని జగనన్న ఆదేశాల మేరకు మేమంతా ఈ వైఎస్ఆర్ కుటుంబం తరపున ఈ కార్యక్రమంలో ఈ కుటుంబాలందరినీ కూడా చేర్చడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమానికి మంచి స్పందన వస్తుంది కనుక ప్రజలందరూ కూడా తెలుసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొందాలని. తాళ్లరేవు మండలం తాళ్లరేవు మార్గదర్శి విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఆ విద్యార్థులను పలువురు అభినందించారు. కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ పెమ్మాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అభినందించారు. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో ఈబీసీ కాలనీ పాఠశాల, తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనూ స్వచ్ఛతే సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం వీరభద్రరావు, నాయకులు దంగేటి శ్రీను పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లలిపే సత్యనారాయణ, పీఈటీ నాగు, బాబీ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మీరు మరుగుదొడ్లను పరిశుభ్రంగా వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అదేవిధంగా మీ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడండి, చెట్లను పెంచండి, ప్రాణవాయువుని పెంచండి అని అనేక నినాదాలతో మేము ఇంటింటా ఊరుంటా ఊరూరా తిరిగి మరి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమము ఏ ఒక్కరితోటి ఆగిపోకూడదు. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని కడవరకు సాగించాలి. ప్రతిరోజు కూడా మన స్వచ్ఛ భారత దేశంలో మనం ఉన్నట్టుగా భావించి
స్వచ్ఛాంధ్రప్రదేశ్ని నిర్మించుకోవచ్చు. ముమ్మిడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నవరాత్రి సందర్భంగా నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పచ్చని తోరణాలతో చలవ పందిళ్లను అంగరంగ వైభవంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని పురవీధుల్లో భారీ ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. స్వచ్ఛదే సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం అనాథవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు సూర్య ప్రభాకరం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీడీఓ రాంబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, తడిచెత్త పొడి చెత్తలను డంపింగ్ యార్డుకు పంపాలని, ప్రతి ఒక్కరూ బాత్రూంలు వాడాలని, బాత్రూమ్స్ లేని వారికి ప్రభుత్వం 15,000 రూపాయలను అందిస్తుందని, అందరూ వినియోగించుకోవాలని పేర్కొన్నారు. శుభ్రంగా ఉంచడం, మన గ్రామాన్ని పరిసరాల్ని కాపాడదాం, పరిసరాల్ని వ్యక్తిగత మరుగుదొడ్లతో మహిళ యొక్క మహిళా గౌరవాన్ని నిలుపుదాం, మహిళల యొక్క వ్యక్తిగత గౌరవాన్ని. అనంతరం విద్యార్థిని విద్యార్థులచే మానవహారం నిర్వహించి భారీ ర్యాలీ నిర్వహించి రోడ్లను పలు ప్రాంతాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుబ్బల తాతబ్బాయ్, విద్యా కమిటీ చైర్మన్ సత్తాల నాగరాజు, శివ, చిరంజీవి, రాధాకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.